హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ది గ్రేట్ విజనరీ బాబు గారి హయాంలో మద్యం టెండర్లతోనే మొన్నటి 16వ తారీఖు నుంచే ఇక మొత్తం రాష్ట్రం సంకనాగిపోయి సర్వనాశనం దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అమ్మాయిలు, మహిళలు, మాన ప్రాణాల మీదకి వస్తోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న బద్వేలు కేంద్రంగా గోపవరం అటవీ ప్రాంతంలో ఒక అమ్మాయిని, ఇంటర్ చదివే ఒక అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి పెట్రోల్ పోసి అంటు పెడితే 80% కాలిన గాయాలతో ఆ అమ్మాయి ఇప్పుడు చావుబోతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. దీని సంగతి పక్కన పెడితే, నిన్న కాక మొన్న కర్నూలు జిల్లా నాగరూరులో తనను ప్రేమించలేదని ఇంట్లోకి వెళ్ళి పురుగుల మందు తాగించి చంపేసిండు ఒకడు. ఏం ప్రేమోన్మాదుల కోసమా ఈ అమ్మాయిలను కన్నది వాళ్ళ తల్లిదండ్రులు? ఈ రాష్ట్ర పాలకులకు ఏమాత్రం బాధ్యత లేదా? మొన్ననే కదా మన ఎవరు హోంమంత్రి వంగలపూడి అనితమ్మేడం మాట్లాడింది, అమ్మాయిల వైపు కన్నెత్తి చూస్తే ఎవరన్నా ఇట్లా రేప్ చేసినట్టు తెలిస్తే ఉరిదీస్తాం అన్న తర్వాత కూడా 3-4 ఇన్సిడెంట్ జరిగినాయి. ఇంకా మీ మాటలను ఎవడు దేక్తున్నట్టు? ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఎవడు కేర్ చేస్తున్నట్టు? తాగుతున్నారు, ఊగుతున్నారు, కనిపించిన ప్రతి అమ్మాయిని, మహిళను ఎత్తుకెళ్ళిపోయి ఇట్లా అరాచకాలు. దిశ చట్టాన్ని తగలబెట్టిన పాపానికి అప్పుడు గతంలో ఇదే దిశ యాక్ట్ అని తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టి, దిశ యాక్ట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇన్ని ఘోరాలు జరిగినాయా? తగలబెట్టిన పాపానికి మీరు చేసిన షో ఆఫ్కు ఆ రోజు ప్రతిపక్ష నేతలుగా ఈయన ఎమ్మెల్యే కాదు, కేవలం మంత్రి, అప్పుడు గెలవని మంత్రి, ఈమెనేమో ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష. ఇప్పుడు మీరు బాధ్యత గల పదవుల్లో ఉన్నారు కదా, మీరేమో హోంమంత్రి, ఈయననేమో 3 శాఖలకు మంత్రి, పైగా రేపో మాపో చంద్రబాబు గారు ఈయనకు ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ సీఎం చేస్తారని చెప్పి అంటున్న వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పట్లో గాడిద లెక్క ఓండరబెట్టిన అరుపుల్లో ఇప్పుడు ఆ దమ్ము కనిపిస్తలేదే? అంటే ఇంకెంతమంది చచ్చిపోతే వీళ్ళు స్పందిస్తారు? అప్పుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. చాలా బలమైన, చాలా కఠిన చట్టాలు అన్నాడు కదా, ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే అన్నాడు కదా. ఏమైంది మరి డిప్యూటీ గారు? మనం అంటే లడ్డు తినేయి కలిసిందో లేదో తెలియని దానికోసం అంత షో ఆఫ్ చేసినాం. అన్ని రోజులు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాగా ఉండి తిరుపతి మెట్లెక్కి దుర్గగూడి మెట్లు కడిగి అంత షో ఆఫ్ చేసిన వాళ్ళు, ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఎవరు మన మేనల్లుడు, సుపుత్రుడు సాయిధరం తేజ లాంటి వాళ్ళు మాట్లాడిండు కదా. వాడు ఇంకొకడు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కిరవాన్ అనేటోడు, అదేంది రాక్షస మూక నుంచి ఈ రాష్ట్రాన్ని విడిపించిన అని అన్నాడు కదా. ఈ కొడుకులంతా ఏమైంది ఈరోజు? ఒక్కడు కూడా మాట్లాడుతున్నాడేం? ఒకసారి మీ ముఖాలు చూడాలని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు సార్, కొద్దిగా దర్శనం ఏంటి రోడ్ల మీద? సిగ్గులేని బతుకులు. అరే ప్రభుత్వంలోకి వచ్చిరంటే ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి. సరే రైటో రాంగో మిమ్మల్ని గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు, 164 సీట్లు ఇచ్చిర్రు వీళ్ళని. మన రాష్ట్ర ప్రజలు కాదా, మన ఆడబిడ్డలు కాదా? మన ఇళ్లల్లో ఇట్లాంటి ఘటనలు జరిగితే ఇట్లే ఇంటికి వెళ్ళి ప్యాకేజీ ఇచ్చి మీ ఇంటికి ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పి ఓదార్చి వస్తామా? ఇదే పవన్ కళ్యాణ్ గతంలో వాళ్ళ అన్నబిడ్డను ఏదో చేసిరని చెప్పి రివాల్వర్ తీసుకొని పోయి షో ఆఫ్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు ఏమైంది ఆ ఆవేశం? సరే ఆ గతం జోలి పక్కన పెట్టండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న కాలంలో ఎప్పుడో చంద్రబాబు హయాంలో జరిగిపోయిన ఘటనను తీసుకొచ్చి సుగాలి ప్రీతి అని చెప్పి అరిచిన వ్యక్తి ఈరోజు ఇవన్నీ కనపడతలేవా? ఓ ముచ్చుమర్రి, ఓ మదనపల్లి, ఓ నాగరూరు, ఇప్పుడు బద్వేలు, ఈ గ్యాప్లో మైపాడు బీచ్ దగ్గర ఒక మహిళ అర్ధనగ్నంగా శవం తేలింది, కనపడతలేవా? ఇంకా ఎన్ని చూడాలి? ఇంకా నేషనల్ మీడియా కూడా, నేషనల్ జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. మనం నిలబెట్టిన పర్వు ఇది. మైనర్ గర్ల్ కిడ్నాప్డ్ రేప్డ్ అండ్ సెట్ అబ్లైజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ది 16-year-old స్టూడెంట్ డైడ్ ఎట్ రిమ్స్ హాస్పిటల్ కడప ఆఫ్టర్ షీ సస్టైన్డ్ 80% బర్న్స్. చనిపోయిందంట పాపం. ఈ విషయం ఇప్పుడే తెలిసింది. యాజ్ పర్ లేటెస్ట్ సెంట్రల్ రిపోర్ట్, ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ ఎ సీన్ షార్ప్ రైజ్ ఇన్ క్రైమ్స్ అగేనెస్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ సిన్స్ ఆగస్ట్ 2024 అండ్ లా అండ్ ఆర్డర్
రిమైన్స్ ఏ కన్సర్న్ మెన్షన్డ్ సెంట్రల్ గౌట్ ఆన్ ఇట్స్ రిపోర్ట్. అర్థమవుతుందా? ఆగస్టు నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ముఖ్యంగా మహిళలు, బాలికలు, వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఏదో చర్యలు తీసుకోవడానికి రెడీ అయిపోతుందంట. వీళ్లకు ఏ చెప్పుకు పెంట అద్ది కొడితే బుద్ధొస్తుంది. మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన జపం చేయకుండా, ఆయనను భూస్థాపితం చేయకుండా ఇంకా రాజకీయాలు నడపలేము అని చెప్పి అను. ఏంది ఎప్పుడో 2019 తర్వాత టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని అందరినీ ఇప్పుడు ఎంక్వైరీకి పిలుస్తూ ఉన్నారు. ఆ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళనల్లా లోపలేసి కుమ్ముతూ ఉన్నారు. బాగానే ఉంది అక్కడ వరకు. ఇప్పుడు కండ్ల ముందర జరుగుతున్న ఈ అంటే జనం మాన ప్రాణాలకు మనం కట్టే విలువ ఇదేనా? ఇంకెంతమంది చనిపోతే మీకు అంటే ఆ గుండెల్లో తడి తెలిసి వస్తుంది. బాబు గారేమో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్టేట్మెంట్లు ఒకసారి చూడండి. నేరస్తుడికి మరణశిక్ష పడేలా చూడాలి. ఎవరు చూడాలి సార్? మీరు కాదా ముఖ్యమంత్రి? ఓ చటాన్పల్లి ఎన్కౌంటర్ లాగా, దిశ ఎన్కౌంటర్ లాగా, ఓ ఎరకల రాజు గారిని చంపినట్టు ఒకటి రెండు షాట్లు ఇస్తే సెటరేట్ గారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో ఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంకా మీరు విచారం మాత్రమే వ్యక్తం చేస్తారు, ఇంకా అంతకుమించి మీరు చేయగలిగిందేం లేదు. ఆ గుడ్లవల్లేరు ఘటనలో మీరు అనుసరించిన వైఖరి ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గం. అమ్మాయిలకు సంబంధించిన మాన ప్రాణాలకు మీరు ఇచ్చే విలువ ఏందో రాష్ట్రానికి కాదు యావత్ దేశానికి అర్థమైంది. అందుకే ఈ కొడుకులు అందరూ ఇట్లా రెచ్చిపోతూ ఉన్నారు. ఏ ఒక్కడికైనా భయము, భక్తి ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ చట్టాల మీద భయము, భక్తి ఉన్నాయా? అసలు ఒక ఆడపిల్లను మాన ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం ఉంటే ఎంత, లేకుంటే ఎంత? సిగ్గుపడండి సార్. మన పాలనలో ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం లాంటి ఒక హీరోయిక్ పర్సనాలిటీ మన కింద ఉండి కూడా ఇట్లాంటివి జరుగుతున్నందుకు సిగ్గుపడదాం సార్. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అన్న గాడిద కొడుకులందరూ ట్వీట్లు వేసిన ఈ గాడిద కొడుకులందరున్నా ఈ రాష్ట్రంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నందుకు సిగ్గుపడండి సార్. మన ఇళ్లలో జరిగితే తెలుస్తుంది ఈ ఆవేదన ఏందన్నది. అరే ఒక పిల్ల ప్రాణాలను కాపాడలేని వాళ్ళు, ఒక ఎన్కౌంటర్కు ఆదేశాలు ఇవ్వని వాళ్ళు ఎన్ని చెప్పుకుంటూ పోవాలి? ఏ ఒక్క కేసులోనైనా నేరస్తుడికి కఠినంగా శిక్షలు పడ్డాయా? ఈయన అంటాడు కదా బలంగా, బలమైన అని, ఆ బలమైన శిక్షలు పడ్డాయా? ఇగో ఆ తల్లి అరా నిరోధన చూడండి, వాడిని మీరు చంపుతారా నన్ను చంపమంటారా? ఈ తల్లి కడుపు మంటకు ఎవరు సార్ బాధ్యత? ఎవరు చెప్పాలి ఇంకా మీకు? మీ ఇంట్లో కోడలు బ్రాహ్మణి ఉంది కదా, మీ ఇంటి గృహలక్ష్మి, ఒక్కసారి ఆమెను అడగండి అమ్మాయిల ఆవేదన ఏంది. భువనేశ్వరమ్మ అంత ఏజ్లో ఉన్నారు కదా, మహిళ పడే బాధలు వాటి గురించి అడగండి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా మీ భార్య అన్నాలేజినో అని అడగండి. మీ పిల్లలు ఉన్నారు కదా ఆద్య, వీళ్ళను అడగండి. మన ఇంట్లో పిల్లలతో మాట్లాడి చూడండి ఒకసారి. ఇట్లాంటి ఘటనలు వాళ్ళు వాళ్ళ చెవికి వచ్చినా, వాళ్ళ నోటీస్కి వచ్చినా ఎంత పానిక్ అవుతారో. ఇంత దిక్కుమాలిన స్థితికి తీసుకొచ్చి అంటే ప్రతిపక్ష నేతల భార్యలు, పిల్లల గురించి, వాళ్ళ రంకు భాగోతల గురించి ఇట్లా సోషల్ మీడియాలో సొల్లు చెప్పుకుంటూ మీరు ఇస్తున్న సందేశం ఏంది? టీవీలలో కూర్చోబెట్టి డిబేట్లు పెడతారా? దానిలో జస్టిస్లు ఇస్తారా? ఇవన్నీ చేస్తున్నందుకు కాదు ఈ క్రైమ్స్ అన్నీ. ఇంతకుముందు చూపించిన కదా ఈ ఆగస్టు నుంచే పేటరేగిపోతున్నాయంట. ఆ దువ్వాడ
శ్రీనివాసరావు, తర్వాత దివ్యల మాధురి, వీళ్ళ రంగు భాగవతల గురించి, కోనేటి ఆదిమూలం గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి ఏసీ ఏసీ ఏసి అవే షోలు రన్ చేసి చేసి ఇట్లాంటి సైకోలను తయారు చేసినాం మనం. ఈ సోషల్ మీడియాకు కానీ, ఈ పచ్చ ముండా ఉడుకలకు కానీ, పచ్చ కుక్కలు కానీ ఏమైనా సిగ్గుచేరం ఉందా? ఈ వార్తలు ఎక్కడైనా వచ్చినాయా? చూడండి, రాస్తామా మనం ఇవన్నీ? మీ ఇళ్ళలో లేర్రా ఆడవాళ్ళు. బాబు గారి భాగవతం రాయండి, బాగానే ఉంది, కానీ జరుగుతున్న రాక్షస పర్వం గురించి ఎవడు చెప్పాలి? ఆయన మేబీ ఈ నీలి మీడియాను, ఈ ఇదే సైకోగాడు, ఈ అంటారు కదా రోతరాతలు అని, ఈ నీలి మీడియాను ఈసారి పట్టించుకుంటలేడేమో. మీ పేపర్లో రాసి చూపియండి రా భయ్, కొంచెం కదలిక వస్తుందేమో. సిగ్గులేని జనం మీ వల్లనే ఈరోజు ఈ దుర్మార్గాలన్నీ మీ వల్లనే జరుగుతున్నాయి. కొంచెం ఆపి సంయమనం పాటించి మనుషుల్లాగా బిహేవ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.